ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు పదిహేను నుంచి రైల్వే పరీక్షలు ఒకటి పాయింట్ నాలుగు లక్షల పోస్టులు రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అలా వీలు కాని అభ్యర్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి తప్పనిసరిగా మాస్క్ ధరించి లోనికి రావాలి అభ్యర్థులకు రైల్వే బోర్డు స్పష్టీకరణ భారతీయ రైల్వేలో వివిధ భాగాల్లో ఒకటి పాయింట్ నాలుగు లక్షల పోస్టుల భర్తీకి ఈ నెల పదిహేను నుంచి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది పరీక్షల నిర్వహణలో అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని అభ్యంతరాలందరూ అభ్యర్థులందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రైల్వే బోర్డు శుక్రవారం విడుదల చేసింది తుఫాన్ షెల్టర్ను అమ్మేస్తారా నిధుల కోసం ఆస్తులు అమ్మేయాలా రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందా సర్కార్కు హైకోర్టు సూటి ప్రశ్న ఆదాయం పెంచిన మందుబాబులను అభినందించాల్సిందే బెంచ్ వ్యంగ్య వ్యాఖ్య ప్రభుత్వ ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చకోవలసిన పరిస్థితి తలెత్తిందా ఆస్తులు విక్రయిస్తున్నారంటే ప్రభుత్వం వద్ద నిధులు లేవని అర్థమవుతుందా రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది నవరత్నాల అమలు కోసం తుఫాను ఆశ్రయ కేంద్రాన్ని సైక్లోన్ షెల్టర్ కూడా విక్రయిస్తారా అని నిలదీసింది లక్ష మందికి జీతాలు లేవు ప్రైవేట్ కాలేజీలపై అన్ని వేట్లే బోధనా సిబ్బందే మొదట బలి లక్ష మంది నాన్ టీచింగ్ స్టాఫ్కి బాధలే కరోనా వల్ల కాదు ఉన్నత విద్యలో కొత్త రియంబర్స్ విధానం ఫలితం ఇది వారికి అప్పు పుట్టదు మరో వృత్తి రాదు సంక్షోభసుడిలో లక్షలాది కుటుంబాలు వైసీపీ వచ్చాక నేరుగా కు స్వస్తి పైగా పాత బకాయిలు పెండింగ్లోనే కుదేలవుతున్న పలు ప్రైవేట్ కాలేజీలు వాటి ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా చర్యలు సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దైన్యం మూత దిశగా వందలాది కళాశాలలు వచ్చే పదిహేడు నెలలైనా అంతా గందరగోళమే ఒంగోలులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే నూట ఇరవై మందికి ఏడు నెలలుగా జీతాలు లేవు అసలు ఆ కాలేజే మొత్తంగా మూతపడే దశకు చేరుకుంది కరోనా కారణంగా ప్రైవేట్ కాలేజీలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఉత్పన్నమైన పరిస్థితి కాది వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకు పైగా కాలంలో అమలు చేస్తున్న రీఎంబర్స్మెంట్ తీరుకొని తెచ్చిన సమస్య ఇది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎంతకి విడుదల కాకపోవడంతో ఈ కాలేజీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది దీంతో సిబ్బందిలో కొద్దిమంది వేరే వృత్తుల్లోకి మారిపోతే బోధనకు బాగా అలవాటు పడిపోయిన మిగతావారు మాత్రం కణాకష్టంగా పనిచేస్తున్నారు ఓటర్ల జాబితా నవీకరించండి ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు సిఎస్కు ఎస్ఈసి మరో లేఖ ఎన్నికలపై కోర్టు స్టే ఇవ్వలేదు జరగకుంటే కేంద్ర నిధులకు బ్రేక్ కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది లేఖలో వివరించిన రమేష్ కుమార్ ఏపీకి శ్రీలక్ష్మి కేడర్ మార్చిన క్యాట్ తెలంగాణలో రిలీవ్ జీఐడిలో రిపోర్ట్ గతంలో డిప్యూటేషన్కు ప్రయత్నం సీఎం సహకరించిన నిబంధనలు అడ్డు పథకాలకు సహకరించండి రైతుల ఆదాయం పెంపునకు తోడ్పడండి అర్హులకు రుణాల జారీలో చొరవ చూపండి వాటికి వడ్డీలు ప్రభుత్వమే కడుతుంది బ్యాంకర్ల కమిటీ భేటీలో సీఎం జగన్ విజ్ఞప్తి ఇచ్చేది మూడు శాతం తీసుకునేది పదమూడు శాతమా బ్యాంకుల వడ్డీల తీరుపై తీవ్ర అసంతృప్తి సాగుకు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లు ఇచ్చాం బ్యాంకర్లు తెలంగాణ న్యూస్కి స్వాగతం నిధులు ఇవ్వండి తెలంగాణకు వరద సాయం మంజూరు చేయండి కాళేశ్వరం మూడో టీఎంసీ విస్తరణ పనులకు అనుమతి ఇవ్వండి పొత్తిరెడ్డిపాడు విస్తరణను ఆపండి కేంద్ర మంత్రులు అమిత్ షా షకావత్తులకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి హోంమంత్రితో నలభై నిమిషాలు షకావత్తో గంటపాటు భేటీ మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఆదివారం రాత్రి హైదరాబాదుకు రైతులతో మోదీ సర్కార్ అమి తుమి వ్యతిరేక ప్రచారానికి సిద్ధం ఏడు వందల జిల్లాల్లో సదస్సులు సుప్రీంకెక్కిన రైతన్న ఇక కార్పొరేట్ల దయాదాక్షిణ్యాల మీదే ఏపీఎంసీల వ్యవస్థ రద్దవుతుంది చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ ఎంఎస్పీపై గ్యారెంటీ ఇవ్వకుంటే రాజీనామా హర్యానా డిప్యూటీ సీఎం హెచ్చరిక ముందుంది మూడేళ్లు కారు స్పీడుకు ఎన్నికల బ్రేకులు కొత్త ఏడాదిలో మళ్లీ పోలింగ్ పరీక్ష వరుసగా ఎమ్మెల్సీ కార్పొరేషన్ మున్సిపల్ సాగర్ ఎన్నికలు సత్తా చాటాలని బీజేపీ వ్యూహం గెలుపు టీఆర్ఎస్కు తప్పనిసరి ఓడితే గులాబీకి తప్పని ముళ్లబాట రాజకీయంగా ఆర్థికంగానూ ఇక్కట్లు హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవు రెండోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టి రేపటికి రెండేళ్లు ముత్తిరెడ్డి ఆక్రమణపై మహాగ్రహం చేరియాల పెద్ద చెరువు మత్తడి వద్ద ప్రహరీ కూల్చివేత ర్యాలీగా కదిలిన బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలు కదిలివచ్చిన టీఆర్ఎస్ నేతలు వాగ్వాదం తోపులాట ర్యాలీగా వెళ్లి దుకాణాలు తెరిపించిన టీఆర్ఎస్ నేతలు ఉద్రిక్తంగా చేరియాల బంద్ ముప్పై మూడు మంది అరెస్ట్ ఆక్రమించానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా కాలువ కోసమే వెయ్యి గజాలు విరాళమిచ్చా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం